तेलंगाना दक्कन न्यूज़ में आप तमाम का खैर मकदम है। आइए बढ़ते हैं खबर की जानिब। शहर हैदराबाद के मसरूफ़ तरीन इलाक़े मुअज़्ज़म जय मार्केट, जो कि बेगम बाज़ार PS लिमिट के ज़ेर तहत आता है, आज कोतवाल शहर श्री अंजनी कुमार ने यहाँ का मुआयना किया और वाकिफ़ करवाया कि शहर की पुलिस 24 घंटे आवाम की खिदमत में मसरूफ़ कार है और अभी तक 18 स्पेशल चेक पोस्ट का वो मुआयना कर चुके हैं। शहर चौथा आबादी के लिहाज से मारूफ शहर है। गुज़िश्ता 10 रोज़ में हालात बेहतर होते हुए नज़र आ रहे हैं और कोरोना के केसेस में कमी वाक़ई हो रही है। पुलिस अमले के आराम के लिए मोबाइल बसेस का भी इंतज़ाम किया गया है। ड्यूटी के दौरान पुलिस अमले में कुछ स्टाफ कोरोना का शिकार भी हुआ है। उन्होंने आवाम से अपील की है कि सिर्फ सख्त तरीन ज़रूरत के सूरत में ही अपने घर से बाहर आएँ। आलमी, मुल्की, रियासती, मकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। सिटी लो ऑल 5 जोन्स लो, लगभग एलियन 80 मेजर चेक पोस्ट एंड 35 माइनर चेक पॉइंट। उदयम 9:30 नुंची शिफ्ट प्रकार पंचेस्तुंदी। ఈ రోజు సెంట్రల్ జోన్లో నాతోటి పాటు అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ చౌహాన్ గారు, జాయింట్ సిపి సెంట్రల్ జోన్ విష్ణుప్రసాద్ గారు, ఆల్ ట్రాఫిక్ ఆఫీసర్స్, ఏసీపీస్ 3-4 చెక్ పోస్ట్ చూసిన తర్వాత ఇక్కడ మొజంజాయి మార్కెట్ చెక్ పోస్ట్లో వచ్చాము। లాస్ట్ 10 డేస్ లో ఈ లాక్డౌన్ లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది। పబ్లిక్ కోఆపరేషన్ తోటి తర్వాత ఇంటర్ డిపార్ట్మెంటల్ మంచిగా కోఆర్డినేషన్ కూడా జరుగుతుంది అండ్ కరోనా ఇన్ఫెక్షన్ నంబర్ ఈస్ కమింగ్ డౌన్। ఈ సిచ్యువేషన్లో నేను పబ్లిక్కి థ్యాంక్స్ చెప్తున్నాము, బట్ ఇంకా ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంది। ఇప్పటివరకు కూడా నేను చూస్తున్నాము కొంతమంది పబ్లిక్ బైక్లో, కొంతమంది 4-వీలర్స్లో విదౌట్ ఎనీ ఎసెన్షియల్ పర్పస్ బైక్కి వస్తున్నారు। నిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 5,000 పైన వెహికల్కి సీజర్ జరిగింది 24 అవర్స్లో అండ్ 7,000 పైన లాక్డౌన్ వైలేషన్ కేసెస్ కూడా బుక్ అయింది। ఇదే 1% పాపులేషన్ ద్వారా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది। నేను అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, కైండ్లీ కోఆపరేట్ చేయండి। మీ సర్వీస్ కోసం, మీ హెల్ప్ కోసం మన డిపార్ట్మెంట్ ఆల్ 14,000 కానిస్టేబుల్స్ 24 అవర్స్గా వర్క్ చేస్తున్నారు। ఇప్పుడే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, వేణుబాబు మన మలక్పేట్ మీర్ చౌక్ కానిస్టేబుల్ ఆఫీసర్, 2 డేస్ బ్యాక్ అతనికి ఒక రోడ్ యాక్సిడెంట్లో సీరియస్ హెడ్ ఇంజురీ వచ్చింది। ఈరోజు జస్ట్ 1/2 అవర్ బ్యాక్ అతనికి డెత్ జరిగింది। ఇది చాలా సాడ్ న్యూస్ పబ్లిక్ సర్వీస్లో। ఇది కూడా మ్యారేజ్ యానివర్సరీ రోజుకి ఇది యాక్సిడెంట్ జరిగింది। సో ఇది చాలా ఒక సాడ్ న్యూస్ ఉంది మన డిపార్ట్మెంట్కి। ఈ టైప్ ఆఫ్ డెడికేటెడ్ ఆఫీసర్స్ పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ కోసం లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నారు। కొంచెం రెస్పాన్సిబిలిటీ ఇది లా బ్రేకర్స్, దోస్ హూ ఆర్ లాక్డౌన్ ప్రిన్సిపల్స్కి, గైడ్లైన్స్కి ఎవరు బ్రేక్ చేస్తున్నారు, అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, లాక్డౌన్ మీ సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఉంది, మీ పిల్లలకి సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఉంది। తర్వాత ఎసెన్షియల్ సప్లైస్ గురించి మార్నింగ్ 6 o'clock టు 10 o'clock ఆల్ 5 జోన్స్ నుంచి చాలా పాజిటివ్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది। వెజిటేబుల్ సప్లై, మిల్క్ సప్లై, అన్ని ఎసెన్షియల్ ఐటమ్స్ సరిగా జరుగుతుంది। ఇదే విధంగా మెడికల్ స్టాఫ్, నర్సెస్, శానిటేషన్ స్టాఫ్ అండ్ ఆల్ ఎసెన్షియల్ ఐటమ్స్కి మూవ్మెంట్ కూడా సరిగా జరుగుతుంది।